మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల పరిషత్ కార్యాలయంలో గత శుక్రవారం రోజున నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. అధికారులు గహ్యాజారు అవ్వడం, ప్రభుత్వం నుండి తమకు నిధులు రాకపోవడం చేత పలువురు ఎంపీటీసీలు సమావేశాన్ని బహిష్కరించారు. అయితే ఈ రోజు మళ్లీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ప్రతి ఎంపీటీసీ మరియు సర్పంచ్లకు నిధులు ఇచ్చామని, గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేశామని, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం జరిగిందని, సీసీ రోడ్లు అభివృద్ధి చేశామని, గ్రామాలను ఇంకా చాలా అభివృద్ధి చేస్తామని, మండలాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక జిల్లా జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీడీఓ అరుణారెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే వైఎస్ రెడ్డి ట్రస్ట్ పైన తనపైన కాంగ్రెస్ నాయకులు అవినీతి ఆరోపణలు చేసి రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లోని ఆస్తుల వివరాలు, ఇప్పుడు ఉన్న ఆస్తుల వివరాలు బయట పెడతానని, తాను అవినీతికి పాల్పడి ఉంటే ప్రజలు ఏ శిక్ష వేసినా తాను సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు. ట్రస్ట్ పేరిట సేవలు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయం చేయడం తనకు తెలియదని, కోవిడ్ సమయంలో పలువురికి శత విధాల తమ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించామని, వలస కూలీలకు రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యం మరియు మౌలిక వసతులు కల్పించామని, అలాంటి ట్రస్ట్ మీద కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం ఇంతవరకు సమంజసమని ఆయన అన్నారు. నిధులు అయినా సరే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రోడ్డు ఉందని ఎవరికి రోడ్డు నిధులు పెట్టాలని ఎవరికి తెలియదు. నిజంగా నేను కానీ మంత్రి గారి దగ్గర పోకునే మంత్రి గారు వెంటనే స్పందించి ఈ రోడ్డుకు నిధులు పెట్టాలని చెప్పి, ఆయన మన ఆదిలాబాద్ వాస్తవ్యుడైనటువంటి అంటే మా ఊరు అల్లుడైనటువంటి గణపతి రెడ్డి గారు నిజంగా స్పందన ఈరోజు మనకు 15 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు సాంక్షన్ అయింది. దానికి ఎందుకు చెప్తున్నట్టే రాజకీయాల పార్టీలకు సంబంధం లేదు. దాన్ని ఆ రోడ్డు ఈ సమస్యను తీసుకుపోయేవాడు కావాలి. ఫస్ట్ నేను తీసుకుపోయిన మంత్రి గారిని వాళ్ళు ఈ నిధులు సాంక్షన్ చేయడం, టెండర్ పార్టీ పూర్తయింది, ఇంకో వచ్చే నెలలో ప్రారంభమైంది. దాని తర్వాత మండలంలో ఉన్న ఏ విషయం చెప్పినా అంటే అభివృద్ధి కోసం కానివ్వండి, ఇతర సమస్యలపై కానివ్వండి వాళ్ళు చెప్పగానే నేను స్పందించి అందరితో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఎవరిని కూడా ఎక్కడ కామెంట్ చేయను. కానీ ఇలా నా ఎదుగుదలని తట్టుకోలేక, లేకపోతే నాకున్న పేరు తట్టుకోలేక కొంతమంది ఈరోజు అంటే వాళ్ళకు ప్రజలలో ఎటువంటి అంటే ప్రజలలో పేరు లేదు, ఎట్లయినా విమర్శ చేస్తే, ఏదో మీడియా ముందుకు వస్తే, ప్రెస్ మీట్ నాలుగుసారి ప్రెస్ మీట్లు పెడితే మాకు ఏదో పేరు వస్తుంది అనే ఒక ప్రయత్నంలో ఉన్నారు. వారికి నిజంగా మరోసారి చెప్తా ఉన్నా, మీరు ఏదన్నా ఉంటే నిజమైన ఆరోపణలు, నేను ఇవి అవినీతి చేసిన ఇది చేసిన అని చెప్పండి. నిజంగా నేను ప్రెస్ వార్స్ విశ్వదల ముందుకంటే చెప్తా ఉన్నా, మీరు ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఒక అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి క్షమాపణ చెప్పని కూడా ఈ తప్పు చేసినావు, ఇది అవినీతి చేసినావు అని చెప్పి ఈరోజు ట్రస్ట్ గురించి మాట్లాడితే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. నిజంగా ఒక్క రూపాయి అవినీతి జరిగినా, ఓ పైసలు ఇచ్చినా చెప్పినా కూడా మేము నీ ఏదంటే చదువుకుంటా. ఇలా చౌకబారు విమర్శలు చేసి నీకు కనీసం చదువుకున్నావు కదా, ఏదైనా ప్రూఫ్ తెచ్చి ఆ ప్రెస్లోకి చూపి నాకు చూపించకు. ప్రెస్లో చూపించి ఈయనకి అవినీతి చేసిండు, వీళ్ళ దగ్గర బియ్యం కొనుక్కున్నా ఇవన్నీ చెప్పినావు కదా, ఏ చెప్పినా కూడా నేను అంగీకరించడానికి అడిగాను. ఇంకా పార్కుల విషయంలో కొన్ని విషయాలలో ఈరోజు అవినీతి జరుగుతూ ఉన్నాను. నిజంగా చౌదరిగూడ పార్కు విషయంలో అందరికీ తెలుసు, అసలు అని పేరు చెప్తలేదు అవినీతి జరిగింది తెలుసు. 1 కోటి రూపాయలు అంటే నేను ఇప్పుడు పోయి నేను చేయడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే కోర్టు కేసు ఉంది. ఆల్రెడీ అక్కడ వార్డు మెంబర్ల గురించి కూడా ఒక కేసు బుక్ అయింది, దాని మీద చెట్లు పెట్టడం వల్ల. ఇట్లా ప్రతి అవినీతిలో ఎవడో ఒకడు ఉన్నాడు, కానీ వాళ్ళ పేర్లు వాడకుండా దానికి ఏదో సంబంధం ఉంది, దానికి ఏదో ఎంపీపీ సపోర్ట్ చేస్తున్నాను. ఎవరికి ఇంతవరకు ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ అవినీతి కోసం ఇప్పటివరకు నేను ప్రపోజ్ చేయలేదు, సపోర్ట్ కూడా చేయను, అది అందరికీ తెలుసు. అయినా కూడా విమర్శలు చేస్తున్నాను. విమర్శ చేసే ముందు కనీసం ఇంకిత జ్ఞానం అంటే విమర్శ చేస్తే నిజంగా అలా ఏమైనా ఆయన పాత్ర ఉందా లేదా తెలుసుకునే విధంగా వీళ్ళందరూ ఉండాలి. నేను రాజకీయాలకు నేను నిజంగా నేను అన్ని పార్టీలకు సపోర్ట్ కొనే ఎంపీపీ కానీ నేను ఈ రోజు కాదు రేపు కూడా చెప్తాను. కానీ ఇట్లా విమర్శ చేయడం వల్ల మేము లీడర్ అవుతాం అనుకుంటే మాత్రం కరెక్ట్గా నేను నిరంతరం అధికారులతో కోఆర్డినేషన్ అంటే ఇప్పుడు ఈ మీటింగ్స్ అటెండ్ అయితే లేదు, కొన్ని వర్కులు జరుగుతలేమని బాధతో నేను మొన్న నేను ధర్నా కానీ మాట్లాడడం జరిగింది. దాన్ని నువ్వు ఎట్లా స్వీకరించాలి, పాజిటివ్గా స్వీకరించాలి. అదే సమస్యలపై పోరాడుతున్నాడు, లేకపోతే అధికారులు రాకపోతే నిజంగా సమస్యలు ఇట్లా పరిష్కారం అవుతాయి అనే ఒక అవగాహనతో నువ్వు మాట్లాడాలి, నాకు పాజిటివ్గా మాట్లాడాలి. దానికి సంబంధించకుండా లేకపోతే ఈయనకు అదేంటి లేడు, ఈయన మంత్రి దూరం మంత్రి గారు ఇప్పుడు 20 కోట్ల రూపాయలు కనిపిస్తలేదు. చదరగూడలో 8 కోట్లు పెట్టి అప్పటి వాటర్ ట్యాంక్ కడుతున్నాం, ఎన్నిసార్లు ఆఫీసులో చుట్టూ తిరిగాం, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి ఇప్పటివరకు అధికారుల చుట్టూ నేను ఎన్నిసార్లు తిరిగినాము, మంత్రి గారు సహకారం లేనిదే 20 కోట్ల సంక్షణయ్యా. ఇలా ప్రతి నిజంగా వాటర్ సమస్య ఈరోజు గట్కేశ్వర మండలంలో ఎక్కువ, ఆ సమస్యను ఈరోజు విద్యార్థుల కోసం నేనేం చేస్తున్నా, ఎవరు జాయిన్ చేస్తున్నా, ఎవరు బతలాడుతున్నా, ఎవరు పేద విద్యార్థులకు హెల్ప్ చేస్తున్నా అన్నది అందరికీ ఉంది.
అది సోషల్ మీడియాలోకి వస్తే మీకు ఇంత కళ్ళు మంటకుంటే మీరు నేను 10 రూపాయలు ఇచ్చిన, నువ్వు 20 రూపాయలు ఇచ్చి ప్రూఫ్ చేయి, ఓ పలానా రెడ్డి రెడ్డి ఉన్నాడు చెప్పుకుంటుండు కదా నా ద్వారా నీ ద్వారా అని, అవన్నీ పక్కకు పెట్టి ఇది చేసినా చెప్పు. అవినీతి ఆరోపణలు చేసే ముందు నిజంగా చేసిన వాళ్ళు నిలిచిపెడుతుండ, ఇది విచిత్రమైన మండలంలో నన్ను నేను నన్ను టార్గెట్ చేసుకుంటే వస్తుంది. పత్రికాసారి మరొకసారి చెప్తాను, ఇది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడి నిజంగా కూడా నేను తప్పు చేస్తే మీ దగ్గర రమ్మనని, నేను మీ దగ్గర రానికి రాని ఉన్నా, ఇగో ఇది ఈ స్కామ్ చేసినావు ఇది చేసినావు అని చెప్పమని నేను ఒప్పుకుంటాను. నా ఆస్తుల విషయం చెప్తున్నా, 2013 నుంచి ఇప్పటివరకు నేను నా ఆస్తులు ఏమో నేను ఉపసర్పంచ్ ఎలక్ట్ నుంచి ఇప్పటివరకు నా ఆస్తులు చూడండి, అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇలా ఆస్తులు వేరే ఎన్నో నిలిచిపెడతారు, రాజకీయాలకు వచ్చి ఈరోజు 100 కోట్లు సంపాదించడం నిలిచిపెడతారు, అమ్ముకున్నాను మా అమ్ముకున్నాను ఈరోజు అమ్ముకో మీ పెరిగినాయి అది అని కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మా గట్కేశ్వర మండల పరిషత్ ఆవరణలో ఈరోజు సర్వసభ సమావేశం పెట్టుకున్నాం. దానికి నిధులు రాలేదని ఎవరో ఎంపీటీసీలు నిరసన వ్యక్తం చేసి 2వసారి ఈరోజు వాళ్ళు నిరసన వ్యక్తం చేసి సమావేశాన్ని బైకాట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు ప్రెస్ సోదరులకు నా వివరణగా, ఈరోజు గత 3 సంవత్సరాలుగా అంటే వివిధ గ్రామాల్లో దాదాపుగా 82 లక్షల రూపాయలతోని అభివృద్ధి పనులు తీసుకున్నాం. ప్రతి గ్రామానికి ఈరోజు నిధులు కేటాయించినాం. అది మండల పరిషత్ నిధులే కాకుండా ఈరోజు జిల్లా పరిషత్ నిధులు మరియు గౌరవ మంత్రి గారు అంటే ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించే సిడిపి ఫండ్ కింద ఇట్లా కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేస్తున్న కొంతమంది ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేస్తూ ఉన్నాయి. అట్లా వారి కోసమే ఇది నేను సమాధానం చెప్తూ, ఏదేమైనా అంటే కొంచెం ఎంపీటీసీలకు సొంతంగా నిధులు రాలేదనే ఒక బాధ ఉంది, కానీ మిగతా విషయాలలో ఈరోజు గ్రామాభివృద్ధి విషయంలో నిధులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు డంపింగ్ యార్డ్ అనుకోండి, శ్మశాన వాటికలు అనుకోండి, ఇట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు అంటే 15 కోట్ల రూపాయలు ఈరోజు నారాపల్లి టు హైదరాబాద్కు శాంక్షన్ చేయడం అనుకోండి, అంటే ఇదంతా కీలక పాత్ర, నా వంతు కృషి కూడా చేసిన అనేది ఒకటి గ్రహించాలి. దానిలో భాగంగానే ఈరోజు పక్కిటేక తండకు 60 లక్షల రూపాయలు అనుకోండి, దానిలో సిడిపి ఫండ్ 10 లక్షల రూపాయలు అనుకోండి, లేకపోతే ఈరోజు అంక్షాపూర్ రోడ్కు 30 లక్షల రూపాయలు బీటీ రోడ్కు శాంక్షన్ అయ్యి, ఈరోజు సత్తలిగూడ దగ్గర అదొక్కడ 30 అంటే చెదరగూడ రెవెన్యూలో అదొక 30 లక్షల రూపాయలు, 20 కోట్ల రూపాయలు ఈరోజు ఏంది హెచ్ఎండబ్ల్యూఎస్ వారి నీటి మంచినీటి కోసం అంటే మిషన్ పైన ఇళ్ళ కోసం ఒక ఉద్యమంలో పనిచేసిన గౌరవ మంత్రి గారు వారు 4 సార్లు లెటర్లు ఇచ్చిండు. అంటే నేను అతను సమస్య తీసుకోవడం, వాళ్ళ లెటర్లు ఇవ్వడం వల్లనే ఈరోజు అక్కడ ట్యాంక్ శాంక్షన్ కావడం కానీ దాదాపుగా 70-80 కాలనీలకు వాటర్ లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అవన్నీ తీసుకురావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మండల అభివృద్ధి కోసం నిరంతరం నా వంతు కృషి చేస్తూ ఉన్నా, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ ఈరోజు నిజంగా నేను పార్టీలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా నేను ఈరోజు మండల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతూ ఉన్నా. అభివృద్ధి కోసం కలెక్టర్ గారు నిధులు దాదాపు ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో 25 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చిన, హైదరాబాద్లో కల్వర్ట్కి అనుకోండి, మాధారం అనుకోండి, రావుషాపూర్లో శ్మశాన వాటికి అనుకోండి, కాచవన్ సింగారంలో రోడ్డుకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇట్లా ఏ అవకాశాన్ని వదులుకోకుండా మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నా కూడా మా ట్రస్ట్పై వాళ్ళు నిందలు వేస్తూ అంటే ఏదేమైనా కూడా ట్రస్ట్ చేసిన సేవలు అంటే జీవితంలో మర్చిపోము. మేము సోషల్ మీడియాలో ఫోటోలో పెట్టుకుంటామంటారు కాదు, ఈరోజు నిజంగా రెండు సంవత్సరాలుగా కరోనా దగ్గరికి ఈరోజు ఎన్నో వేల మంది దాదాపుగా 110 ట్రైన్లు వాళ్ళు వివిధ రాష్ట్రాలకు పోతున్నప్పుడు రోజు 4-5 వేల మందికి భోజన ప్యాకెట్లు ఇచ్చినాం. వాళ్ళు మాకు ఓట్లు వేయరు కదా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే. కాబట్టి ఆరోపణలు చేసే ముందు కొంచెం ఆలోచన చేసి ఆరోపణలు చేయాలి. ఎవడన్నా నిధులు ఇచ్చినట్టు కానీ ఎవడన్నా మాకు ట్రస్ట్కి ఇంతవరకు అకౌంటే లేదు. నిజంగా ట్రస్ట్ పై నిందలు వాళ్ళు చెప్పిన మాటలు కొంచెం బాధ అనిపిస్తుంది. నిజంగా తెలుసుకొని మాట్లాడండి. మేము 2013 నుంచి ఇప్పటి వరకు 2022 వరకు మేము ఆస్తులు పెరిగినాయా తగినాయా ఒకసారి చూసుకో, డాక్యుమెంట్స్ కూడా చూపిస్తా. ఇట్లా అంటే నా అప్డేట్ కూడా ఎన్నికల అప్డేట్ కూడా ఉంటుంది. మీరు ఇట్లా విమర్శలు చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. మీరు నిజంగా సమస్యలపై మా దృష్టికి మీరు పోరాడండి. మేము ఈరోజు నిజంగా చౌదరిగూడ పార్కు విషయంలో చెప్తా ఉన్నాం. ఎవరు పొట్లాడారు, ఎవరు తీసుకొచ్చారు, దాన్ని ఎవరు కాంపౌండర్ గొలగొట్టించారు, ఎవరు చెట్లు పెట్టారు, నిజంగా చెట్లు పెట్టిన తర్వాత నేను మళ్ళీ దాన్ని డెవలప్ చేయాలనే ప్రయత్నం ఉంటే అది కోర్టు కేసు ఉందని అధికారులు మీరు దానికి దగ్గర పోతే మన మీద కూడా కేసు అవుతుందని చెప్తే నేను పోవటం లేదు. దానికోసం నేనున్నన్ని రోజులు అయితే దాన్ని ఎటువంటి కబ్జా గురి కాకుండా ఎంత పెద్దవాళ్ళని ఉండని దాన్ని అవినీతి చేసిన వాళ్ళని నిష్పెట్టి నన్ను నాపై వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా
అటువంటి కొన్ని ఈరోజు ప్రభుత్వం ల్యాండ్స్ కానీ సీలింగ్ ల్యాండ్స్ కానీ అసెండ్ ల్యాండ్స్ కానీ కబ్జా పెట్టిన వాళ్ళు ఈరోజు కోట్లాది రూపాయలు ఏదైతే అవినీతి జరిగిందో వాళ్ళని అంటే ఇక్కడ నుంచి పత్రికా మీడియా సోదరులకు చెప్తా ఉన్నాం, ఇక్కడ నుంచి మాత్రం ఊరుకునే సమస్య లేదు. ప్రతిదీ బయట పెట్టే విధంగా నా వంతు కృషి చేస్తా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తాం. అభివృద్ధిలో నిజంగా కొన్ని అంటే మన నిరుస్వామ్యం ఏంటంటే అధికారులు టైం కట్టను కాకపోవడం, నిశ్చయం నేను నిధుల కోసం నేను నిరంతరం కృషి చేస్తున్నా, నాకు అక్కడ సపోర్ట్ దొరకపోవడం వల్లని కొంచెం నిరుత్సాహం నేను చెప్పినా కానీ ఎవరి మీదనో వ్యక్తిగతంగానో లేకపోతే పార్టీలకు వ్యతిరేకంగానో నేను మాట్లాడలేదు. మా పార్టీ నాయకులు అంటే మంత్రి గారు సహకారంతోనే ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు నిధులు రావడం జరిగింది. ఇంకా ముందు కూడా అంటే మండల అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీడియా సోదరులకు ఇట్లా అంటే అవినీతి ఆరోపణలు అంటే ఆరోపణలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు తగిన ఆధారాలతో చేసినట్లయితే నేను కూడా స్వీకరించి ఏ శిక్షగానే సిద్ధమని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. కాంగ్రెస్ నాయకులు మీ మీద తీవ్ర ఆరోపణలు చేసి కబ్జా చేసి ఏ ఒక్క కబ్జా నిరూపించినా అంటే ఏ తప్పు చేసినా సరే పత్రిక మీ దగ్గరికి వస్తా నేను, మీరు నా దగ్గర రావడం కాదు, వాళ్ళు కూడా నిరూపించమని ఏ శిక్షకైనా సిద్ధమైంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ద్వేషింగ్ రాజుని, D9 న్యూస్ ఛానల్. వాస్తవాలకు నిదర్శనం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్, ఏకైక ఛానల్ D9 ఛానల్. నేను చూస్తున్నాను, మీరు కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఎందుకంటే మనకి టీవీలో గంటకు ఒకసారి న్యూస్ ఛానల్ న్యూస్లు నిజాలు బయటకు వస్తాయి, కానీ ఎప్పటికప్పుడు మనం సెల్ ఫోన్ ఆన్ చేయగానే మన ముందుండే నిజాలు మన D9 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజు.